తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు కళాభిషేకంలో భాగంగా మరొక కళాకారుడైనటువంటి తబలిస్ట్ వెంకటేష్ అన్న గారితో మన కళాభిషేకాన్ని ప్రారంభిస్తున్నాం. మరి మీరందరూ కూడా ఇంతకు ముందులాగానే మన ఛానల్ను ఆదరిస్తూ ఎంతోమంది కళాకారులను మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నా నమస్తే. నా నమస్కారం సార్. తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి, అంజనప్ప గారికి, మా చిరకాల పరిశ్రమ పరిచయస్థులైన సాయి గారికి, అతే రవి గారికి, మా గురువులైన ఎంజే బ్రహ్మ గారికి, మా ఆనంద గారికి, అదేవిధంగా మా అందరికీ మా కళాభిందంలో. మరి మన కళాభిషేకంలో భాగంగా మిమ్మల్ని ఒక పూలమాలతో సత్కరిస్తామన్నా. ఏ ప్రోగ్రాం జరగాలన్నా, ఎంతటి గొప్ప ఫంక్షన్ అయినా కూడా వాళ్ళు అనామకులుగానే ఉంటారు. వాళ్ళ సంగీతం మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంటుంది, వాళ్ళు మాత్రం జనాలకు కనిపించరు. అట్లాంటి కళారంగానికి చెందినటువంటి తబలిస్ట్ అన్న వెంకటేష్ అన్న గారితో మన కళాభిషేకం జరగడం, ముఖ్యంగా అన్న గోరంట్ల వాస్తవ్యులు, మాకు దగ్గరగా ఉన్నటువంటి మండలము, గోరంట్ల వాస్తవ్యులైనటువంటి వెంకటేష్ అన్న గారితో మన కళాభిషేకాన్ని ప్రారంభిస్తున్నాం. మరి అన్న, మీ గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడాల్సిందిగా. ఎట్లా వచ్చినారు, ఏం కథ? యూట్యూబ్ ఛానల్ వారికి నా నమస్కారాలు. నేను ఈ కళారంగంలోకి ఎలా వచ్చానంటే, మా గురువులైనటువంటి ఎంజే బ్రహ్మయ్య సార్ గారు మా ఊర్లో సుండూరులో వాండలపల్లి, మా సొంత ఊరు, అక్కడ డ్రామా పెట్టినారు వాళ్ళు. మా మామ మంచి గాయకుడు, వాళ్ళ శిష్యులు మా బ్రహ్మయ్య సార్ గారి శిష్యులు. మా మామ ఇప్పుడు భజనలకు గాను తబలా వాయించేవాడు. ఆయన పక్కన నేను కూర్చుండేవాడు చిన్నపిల్లనిగా ఉన్నప్పుడు. అదేవిధంగా నాకు ఒక రకమైన ఇంట్రెస్ట్ పుట్టింది సార్ నేర్చుకోవాలని. అట్లే చిన్న చిన్నగా మామూలుగా మనశ్శాంతి కోసం భజనకు తబలా వాయించేవాడిని నేను. నా వృత్తి మామూలుగా టైలర్, చంద్ర టైలర్ అని గోరంట్లో చంద్ర టైలర్ షాప్ ఉండేది. మామూలుగా ఇప్పుడు అదే జీవనంగా మారిపోయింది సార్. ఓకే సార్. మరి ఒక ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఓకే సార్.
సంతోషం అన్న. మరి మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ తబలా రంగంలో ఉన్నారన్న? నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. 20 సంవత్సరాలు? అవును సార్. ఎక్కడెక్కడ ప్రోగ్రాములకు, ఎట్లాంటి ప్రోగ్రాములకు పోతుంటారు సార్? నేను ఎక్కువ భాగం హరికథలకు, భజన్స్, కచేరీలకు పోతుంటాను సార్. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సైడ్ అక్కడ ప్రోగ్రాములు కూడా పోతుంటారా? అక్కడ లేదు సార్, నేను ఆర్డిటీలో ఒక 10 ఇయర్స్ పనిచేసినాను. ఆర్డిటీ కల్చరల్ సెక్టర్లో? కల్చరల్ సెక్టర్లో. తర్వాత నాకు దాదాపు అంటే ఒక 8 మంది హరిదాసుల కాంట్రాక్ట్లో ఉన్నారు, వాళ్ళతో మామూలుగా మొదట మా ఫస్ట్ గురువు అయిన మారుతి ప్రసాద్, మారుతి సార్ గారు, కొత్త చెరువు. మళ్ళీ వాళ్ళ అన్నగారు రామాంజనేయులు, మళ్ళీ తర్వాత తూముకుంట గంగాధరం గారు, అశ్వతనారాయణ, మళ్ళీ ఇట్లా పోతే కదిరి సైడ్ అయితే మామూలు గంగావతి, చంద్రకళ, రమేశ్వరి, అమ్ములు భాగవతారిణి అని, మదనపల్లి సుజాత గారు, అదేవిధంగా మదనపల్లి శారద, ఇట్లా కొంతమంది. తిరుపతి వాళ్ళు అయితే నాగరత్నమ్మ, గీతావాణి, మునిలక్ష్మి గారి వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని ప్రోగ్రామ్ చేశాను సార్. మామూలుగా బాగేపల్లి మన మా మిత్రుడైన ఆనంద అని, ఇక్కడే శని మహాత్ముని గుడి ధర్మకర్త వాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చినాం సార్. కర్ణాటక కానీ మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా, అనంతపురం జిల్లా, మామూలు కర్నూలు జిల్లా కూడా పోయినాం సార్. మెయిన్ మా శిరకాల మిత్రుడు, ప్రాణమిత్రుడైన మా చంద్రశేఖర్ గారు, బుటారి చంద్రశేఖర్, బుటారి చంద్రశేఖర్, బుటారి చంద్రశేఖర్ గారు, కళ్యాణ దుర్గం, మన పెద్దరికం సాయి గారి వల్ల, వాళ్ళ మేనమామ గారు, మన జిల్లా అనంతపురంలో అయితే దసరా ఉత్సవాలకు 3 సంవత్సరాలు కంటిన్యూగా పోయినాం సార్. అక్కడ మంచి స్పందన వచ్చింది. మా మిత్రుడు మొన్న పోయిన సంవత్సరంలో మే నెలలో కదా సాయి, మార్చిలో కరోనాతో చనిపోయినాడు సార్. అది చాలా బాధాకరమైన విషయం. మాకు ఎక్కడికి పోయినా కూడా మనకు ప్రేక్షకులకు తెలియజేసేది ఏమంటే, మన తేనె తెలుగు ఛానల్, మరొకసారి తెలియజేస్తున్నాను, మన తేనె తెలుగు ఛానల్ ఆ పెట్టే అక్కడ పెట్టేటువంటి ప్రతి వీడియోకి థంబ్నెయిల్ చేసిస్తున్నటువంటి మంచి స్కిల్ ఉన్నటువంటి, టెక్నాలజీ తెలిసినటువంటి అబ్బాయి మన పెద్దరికం సాయి. ఆ పెద్దరికం సాయి గారి వాళ్ళ మేనమామే బుటారి చంద్రశేఖర్ గారికి మా గురువు గారైన బ్రహ్మయ్య గారు ఈ ఏరియాలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినాడు. వాళ్ళు ఫస్ట్ ఈ ఏరియాకు పరిచయం చేయడము మా సార్ గారే. వాళ్ళు ఇక్కడే గడిజంలో ఉండి కొన్ని రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా పెట్టింది సార్ ఇక్కడ. మా మిత్రుడు గడిజంలో ఉంటూ డ్యాన్స్ ప్రాక్టీస్ మామూలుగా ఎవరి నోట చూసినా కూడా చంద్రశేఖర్ గారి విషయం చెప్తే అంత ఉత్తముడు ఎవరు లేరు ఇక్కడ. మంచి పేరు తెచ్చిపెట్టాను సార్. మాకు పాగొండ అయితేనేమి అక్కడ వైన్ వేసుకోట మంచి పేరు తెచ్చిపెట్టినారు సార్. ఆ పాగొండ చుట్టుపక్కల అంతా చాలా ప్రోగ్రామ్ ఇచ్చినాం సార్. భీమునికుంట, వైన్ వేసుకోట, అక్కడ బస్సంపల్లి, మళ్ళా రొద్దం, మళ్ళీ ఎగవపల్లి క్రాస్, ఆయన ఇది పేరూరు, వాల్మీకి చరిత్ర, మన బొమ్మ గారి చరిత్ర చాలా అద్భుతంగా చేసేవాడు సార్ మా మిత్రుడు. అనుకోని విధంగా కరోనా బారిన పడి మాకు చాలా విషాదం మిగిలించారు సార్. ఎందుకంటే ఈ కరోనా ఎంతో మందిని మింగేసింది. అవును సార్. అట్లాంటి వాళ్ళు మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు పోవడం అనేది ఇంకా బాధాకరమైన. అవును సార్. అవును సార్. అలాంటి వారు కనుమరుగైన దాని వల్ల మాలాంటి వారికి జీవనోపాయం చాలా. అవునవును. వాళ్ళు బాగుంటే మీకు కూడా అవకాశాలు. అవును సార్. అవును సార్. మీరు మీ ఫ్యామిలీస్ని పోషించుకోవడానికి. అవును సార్. ప్రోగ్రామ్స్ పోయి చేసుకోవచ్చు. అట్లాంటి వాళ్ళు లేకపోవడము, బాగా పరిచయస్తులే దూరం కావడం వల్ల కొత్త పరిచయస్తులని మనం కొత్త పరిచయాలు చేసుకోవాల్సిన పరిస్థితి. అవును సార్. దాదాపు అంటే నెలకు 10 ప్రోగ్రాంలు ఇచ్చేవాడు. చాలా మంచి మిత్రుడు సార్ మా. నిజంగా ఎన్నోసార్లు సార్ గురించి మనం గుర్తుకు తెచ్చుకున్నాం. ఆ సారు గారు తమ్ముడైనటువంటి బొగ్గు రవీంద్ర అన్న, నిజంగా ఆయన కూడా మన శ్రేయోభిలాషి, మన ఛానల్
చాలా ఎన్నోసార్లు ఏ టైంలో పిలిచినా ఏ రకంగా అయినా సహాయం అందించడానికి చాలా సిద్ధంగా రవివర్లూరులో కూడా చాలా ప్రోగ్రామ్లు. అవునవును, అట్లాంటి శ్రేయోభిలాషులు మన కేవలం మన యూట్యూబ్ ద్వారానే ఎంతోమంది రిలేషన్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. చాలా ఈరోజు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఈరోజు ఇక్కడ రావడానికి వచ్చినాం, మనతో పాటు వాళ్ళు కూడా వచ్చేసినారు ఇక్కడ. అవును సార్, దాదాపుగా 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనతో పాటు కలిసి ఈ కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. నిజంగా చాలా సంతోషం. మరి మీరు ఒక మంచి పాటను ఆనందన్న గారి కుమారుడైన సైలెంట్ మ్యూజిషియన్ అన్నమాట, సైలెంట్ మ్యూజిషియన్ మంచి హ్యాండ్ ఉన్నటువంటి కళాకారుడు, తండ్రి పేరు నిలబెడుతున్నటువంటి కళాకారుడు. మరి మీ వాయిద్యం మన ప్రేక్షకులకు వినిపించాలంటే ఆ తాళంతో పాటు రాగం కూడా ఉండాలి కాబట్టి, మరి మీకు పరిచయస్తులైనటువంటి అన్నగారు ఒక మంచి పాట పాడితే మీరు వాయిస్తారని ఆశిస్తున్నాను. పిలిచిన పలుకవు ఓజవరాల, పిలిచిన పలుకవు ఓజవరాల, చిలిపిగా నన్ను చేరవారావా, పిలిచిన పలుకవు ఓజవరాల. చిన్న పలుకవు ఓజవరాలా, చిలిపిగా నన్ను చేరవారావా, పిలిచిన పలుకవు ఓజవరాలా. చాలా సంతోషం అన్న. మరి మీ పరిచయస్తులైనటువంటి ఆదినారాయణ అన్నగారితో మంచి పాటను పాడించినారు. ఇంకా మామూలుగా హార్మోనిస్ట్లు అయితే ఆ పాట ఈ పాట ఆ రాగం ఈ రాగం అంటారు కాబట్టి వాళ్ళతో కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు వాంచే విధానాన్ని బట్టి మనము కార్యక్రమాన్ని పొడిగించాలనా, పొట్టి చేయాలనా, తగ్గించాలనా అనేటువంటి ఆలోచన చేస్తాము. మరి అదేవిధంగా ఇంకొక పాటను వాయిస్తే బాగుంటుందని, అన్నమయ్య కీర్తన వాయిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నామన్న. మన ప్రేక్షకులు కూడా చాలా సంతోషపడతారు. ఓకే. Thank you.
చాలా సంతోషం అన్న. మురళి కూడా బాగా వాయించినారు. మరి మీ గురువు గారు పేరు చెప్పలేదు, మీ మామగారు అంటారు కదా? మా మామగారు, మా గురువు గారు వచ్చి ఫస్ట్ నాకు ఫండమెంటల్ సార్ కమ్మవారపల్లి రామచంద్రప్ప అని వాళ్ళు మా ప్రథమ గురువులు, వాళ్ళే సార్ ఈ భిక్ష పెట్టిన మహానుభావులు. వాళ్ళ నుంచినే ఎందుకంటే మనకు విద్య నేర్పించినటువంటి గురువుని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. గోరంట్లో ఉన్నారు పట్లగుంట పల్లి నారాయణప్ప అని, వారి దగ్గర కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తాను. మళ్ళా ఒక అతను నాగరాజ్ అని నెల్లూరు వాస్తవాలు, వాళ్ళ దగ్గర సిస్టమ్ చేసిన. మళ్ళా ఆర్జిటీ వాళ్ళు నాకు మళ్ళీ ట్రైనింగ్ ట్రైనింగ్ వాళ్ళు సంవత్సరం ఇచ్చినారు. రంటపురు స్వరలయ ఆర్కెస్ట్రా మేనేజర్ కుమార్ అని హిందుస్థానీ ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఆర్టీటీలో ఏ విధమైనటువంటి కల్చరల్ మామూలుగా అవేర్నెస్ పోతాను, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, జనపద నాటికలు. అంటే ఎవరెవరి దగ్గర పనిచేసినారు మీరు? సార్ నేను ఫస్ట్ సత్యబాబు సార్ గారు, తర్వాత తెప్పమయ్య, ఎక్కువ భాగం అంటే వాళ్ళతోనే గడుపుతాను సార్. సరేనా, సంతోషము. మరి ఈ కార్యక్రమాన్ని ఒక బ్రహ్మయ్య సార్తో కావచ్చు, చిన్నారైనటువంటి మన శిరీషతో కావచ్చు, అదేవిధంగా వెంకటేష్ అన్నతో కావచ్చు, ఈ కళాభిషేకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కారకులైనటువంటి మురళి, వారి తండ్రి గారు అయినటువంటి ఆనంద మాస్టర్ గారు, మరి వారి యొక్క శ్రేయోభిలాషులు, వీళ్ళందరికీ కూడా మన ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ఎక్కడ కళాభిషేకం జరుగుతోంది పోవాలంటే కూడా, సార్ మేము వస్తున్నాం అని చెప్పి బండి తీసేటటువంటి రథసారథులు, మరి పెద్దరికం సాయి గారికి కూడా, అదేవిధంగా మన బొగ్గు రవి అన్నగారికి కూడా మన తెరి తెలుగు ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధమైనటువంటి ప్రోత్సాహాన్ని నాకు అందిస్తారని, అన్నగారు కూడా ఇంకా రాబోయే కాలంలో ఈ కళాసేవకు మీరు ఎంతో ఈ కళాసేవను చేస్తూ ఈ కళారంగాన్ని బ్రతికిస్తూ సంగీత కళాకారులందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా మీరు అరలింపజేయాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తామన్నా. ఓకే.